సురేష్ గారికి వెళ్దాం సార్. ఏపీలో ఏపీలో పోటెత్తిన ఓటరు 80% దాటిన ఓటింగ్ రైట్. సురేష్ గారు నెక్స్ట్ అనిల్ సార్. ఓం ప్రకాష్ రైట్. నెక్స్ట్ ఏపీలో పోటెత్తిన ఓటరు 82%. అంటే మనం ఇందాక చెప్పాం కదా 82% అయితే దాని ఇండికేషను ఖచ్చితంగా ప్రభుత్వం యాంటీ ఓటే. హైదరాబాద్ నుంచి వేల వేలు ఖర్చు పెట్టుకొని, బయట నుంచి రాష్ట్రాల నుంచి వేల వేలు ఖర్చు పెట్టుకొని, దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఎందుకు ఓటేస్తారు? ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని భయంతో వచ్చి ఓటేశారు. ఆ ఓటు అనుకూలంగా ఉందని అనుకోవటం మాత్రం అది పొరపాటు, అది గ్రహపాటు. ఎందుకనంటే గతంలో కూడా 2019 ఇండికేషన్ చూడవచ్చు. మరి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఒక మంచి ల్యాండ్ మార్క్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఓడించలేదు. ఫస్ట్ పాయింట్, ఆయనే ఓడించుకున్నాడు. 151 ప్రజలు ఇచ్చారు. కానీ ఈసారి అతను ఆ పరిస్థితిలో లేడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ భారీ ఓటమైతే చవిచూసిందో, ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ భారీ ఓటమి చవిచూసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఎక్కడా ఎటువంటిది లేదు. కారణం ఆయన యొక్క స్వయం కృతాపరాధం, ఆయన పరిపాలనా విధానం, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక రకమైనటువంటి ఒక చులకన భావన, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్నటువంటి ఒక వ్యతిరేక భావన, ఇవన్నీ ఆయన్ని ఈరోజు దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరే సురేష్ గారు ఫైనల్గా ఏమైనా చెప్పారా? మీనా గారు 82% ఎంతవరకు ఫైనల్ అయింది, ఏంటి దాని ఇంపాక్ట్, ఎలా ఉండబోతుంది ఆ పర్సంటేజ్ యొక్క ఇంపాక్ట్, ఎక్కడ అత్యధికంగా పోలేని, ఎక్కడ అత్యల్పంగా పోలేని, అత్యధికంగా పోలేనటువంటి ప్రాంతాలు ఏంటి, అత్యల్పంగా పోలేని ప్రాంతాలు ఏంటి, ఓవరాల్ ఏంటి సురేష్ గారు? వంశీ గారు, ఇప్పటి వరకు కూడా 81% అప్రాక్సిమేటే. ఇంకా ఫైనల్ ఫిగర్ అనేది సీయూ గారు ఇంకా విడుదల చేయలేదు. బహుశా రేపు ఉదయం కావచ్చు ఫైనల్ ఫిగర్. కానీ ఇప్పటి వరకు 81% మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. సో మొత్తం మీద 4,14,00,000 మంది ఓట్లలో 3,32,00,000 మంది వరకు కూడా ఇప్పటి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019తో పోలిస్తే దాదాపు 20,00,000 మంది ఎక్స్ట్రాగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా ఆ రకంగా వివరాల మటుకు మనం స్పష్టంగా చూడవచ్చు వంశీ గారు. అయితే వంశీ గారు, అత్యధికంగా ఇప్పుడు మీకు దరిచిలో 91% పోలేదు. ఎందుకంటే దరిచిలో వాళ్ళు స్పష్టంగా ఆల్రెడీ అక్కడ డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం మీద ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాల మీద ఇచ్చారు కాబట్టి దరిచిలో 91% నమోదైంది. అక్కడ 2,25,000 మంది ఓటర్లు ఉంటే 2,05,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఓటర్లు ఒక రకంగా మనం కసిగా అనొచ్చాము అంటే వాటి ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆ విధంగా అలా వ్యవహరించారని చెప్పి మనం ఆ ఒంగు ఆ దర్శి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఆ రకంగా చూడవచ్చు వంశీ గారు. అయితే మొత్తం మీద 80,00,000 మంది అప్పుడు కూడా దూరంగా ఉన్నారు, ఇప్పుడు కూడా దూరంగా ఉన్నారు. కానీ ఒక 16 నియోజకవర్గాలు మనం 2014, 2019, 2024 ఈ 3 ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు కూడా పాడేరు చూస్తే మొత్తం మీద ఇప్పుడు 55% ఉంటే మీకు 2014లో 59% ఉంది, 2014లో 62% అంటే దాదాపు ఆ రేంజ్లోనే ఉంది వంశీ గారు. అదేవిధంగా తిరుపతి తీసుకుంటే ఇప్పుడు దాదాపు 60% మాత్రమే నమోదైతే మీకు గతంలో కూడా 59% ఒకసారి, తర్వాత 66% అంటే మీకు ఈ విశాఖపట్నం నార్త్ వెస్ట్ ఈస్ట్ అలాంటి నియోజకవర్గాలు ఇక్కడ మనకు విజయవాడలో కొన్ని అంటే నియోజకవర్గాలు అలాంటివి చూస్తే మీకు గత 3 ఎలక్షన్స్లో కూడా అక్కడ తక్కువ పోలింగ్ నమోదైంది కాబట్టి ఆ రకంగా అనిపిస్తుంది. మిగతా చోట్ల చూస్తే 90% పైగా పోలింగ్ పర్సంటేజ్ అనేది దాదాపు 12 పైగా నియోజకవర్గాలు వచ్చే అవకాశం అయితే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. మొత్తం మీద అంటే అప్పటికే మనకి అత్యధికంగా మనకి మన కొన్ని నియోజకవర్గాలు 85% వరకు కూడా ఇందాక ఇచ్చిన ఉదయం ఇచ్చిన వివరాల ప్రకారమే ఉంది. కానీ ఫైనల్ ఫిగర్గా చేస్తే 90% 91% పైగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉంది వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, మొత్తానికి మంచి ఫలితాలను ఇవ్వడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజలు ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు వేయటం, ఎక్కువ మంది క్యూ లైన్లోకి వచ్చి నిలబడి గంటలు నిలబడి ఓట్లు వేయటం నిజంగా ప్రశంసించదగినటువంటి అంశం, అభినందించదగినటువంటి అంశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, వాళ్ళ హక్కులను కాపాడుకోవటం కోసం వారు
ముందుకు వచ్చి అడుగులు వేయటం నిజంగా శుభపరిణామంగా చూసినటువంటి పరిస్థితి. ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ 80% క్రాస్ అవటం అంటే నిజంగా అది 90%కి కూడా కొన్ని ప్రాంతాలు వెళ్ళటం నిజంగా వాళ్ళని ఇంకా గొప్పగా అభినందించాల్సినటువంటి అంశం. ఎక్కడైతే ఎక్కువ పర్సెంట్ అది హక్కు, అది మన బాధ్యత, దాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటే కాదు కదా. అంత ఇదిగా బాధ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ అనుకూలత అనేది పక్కన పెడితే ఓటు వేయటం అనేటువంటిది హక్కు అండి. అది అది చేయకపోతే ఎందుకండి, ఏ ఇండికేషన్ ఇస్తాం? ఒక్కొక్కరు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు అన్నమాట, అసలు మామూలుగా చెప్పరు. అసలు వాళ్ళే మొత్తం ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మొత్తం తలకిందులు చేసినట్టు ఉంటారు. ఇంట్రా బాబు ఓటు అంటే నేను ఓటు వేయలేదని అంటారు. ఓటు వేయని కాడికి ప్రజాస్వామ్యాన్ని గురించి వాళ్ళు మాట్లాడటం ఏంటి, రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటి, సమాజం గురించి మాట్లాడటం ఏంటి, వాళ్ళేంది వీళ్ళేందని మాట్లాడటం ఏంటి? ఓటు వెయ్యనటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగాన్ని గురించి, రాజకీయాల గురించి, తప్పు ఒప్పుల గురించి అడిగేటువంటి హక్కు లేదు అనేటువంటిది తేవాలండి. మాట్లాడే హక్కు అంటే మాట్లాడే వాళ్ళకి ఏదన్నా వాళ్ళు పిండి వంటకాలు ఎలా ఉన్నాయి లేకపోతే రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు, పిండి వంటకాలు ఎలా ఉన్నాయి లేకపోతే వేరే మాట్లాడుకోవాలి, వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడుకోవచ్చు, డబ్బుల గురించి మాట్లాడుకోవచ్చు, చట్టం ఏందండి మాకు మేము ఎందుకు ఈ ట్యాక్స్ కట్టాలని అడిగే రైట్ లేదు, వాళ్ళు ఎంత ట్యాక్స్ వేస్తే అంత ట్యాక్స్ కట్టాలి. ఓటు వేయినటువంటి వాళ్ళు కొత్త చట్టం కూడా తేవాలండి. ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళకి డబుల్ బాధలు బాధాలి ఒకటి, రెండోది అందరు కట్టేటువంటి ట్యాక్స్ని వాళ్ళకి కట్టనటువంటి ఎవరైతే కట్టలేకపోతారో బిలో పావర్టీ లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అయితే వాళ్ళ మీద వేయాలి, అప్పుడు ముందొచ్చేస్తారు. అంటే నేను ఓటు వేయటం అనేటువంటి విషయంలో నా చైతన్యం ఉండి తెలియనటువంటి వాళ్ళు, ఏదో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వెళ్ళలేనటువంటి వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా అనుకోని పాపం ఎమర్జెన్సీలో సిక్కైనటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు వెళ్ళకపోవచ్చు. అన్నీ కాళ్ళు బాగుండి, చేతులు బాగుండి, వనరులు బాగుండి, అన్నీ బాగుండి, అన్నీ పెద్ద పెద్ద మాటలు చెబుతా, అసలు డంబాబుస్ మాటలు చెబుతా, ఇవన్నీ పెద్ద పెద్ద నీతులు చెబుతా, సమాజం అట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, వాళ్ళు ఎట్లుండాలి అని చెబుతా, ఓటు వేయకపోతే ఎట్లాగండి? ప్రభుత్వం పెయిడ్ హాలిడే, వాళ్ళకి శాలరీ కట్ చేయకుండా పెయిడ్ హాలిడే ఇచ్చినా కూడా ఓటు వేయట్లేదు. అది అంటే అది సరే, అది ప్రైవేట్ వాళ్ళకి చల్లదు కదా, గవర్నమెంట్. అందుకని అలాంటి వాళ్ళ విషయంలో రిక్వెస్ట్, అంటే మీ వాళ్ళ మీద అందరూ సమానమే, ప్రేమే, ఎవరిని కాదనేది కాదు, కానీ కొంచెం అలాంటిది బాధ్యత తీసుకోవాలంటాను. అన్నీ చెప్పి నేను ఓటు వేయలేదని అంటారు, మరి మీరు ఓటు వేసారని ఓటు వేయలేదంటారు. ఓటు అయిన కాడికి ఇంకా సమాజం గురించి ఎందుకండి, మనకు అసలు దేని గురించి మాట్లాడే రైట్ సగం కోల్పోయినట్టే. అంతే అడగారు, నీ హక్కు ఎక్కడది? 5 సంవత్సరాలకు వచ్చిన ఒక ఓటు వేయకుండా మనం ఇంక మనం ఏం మాట్లాడతాం, ఏం అడుగుతాం, ఏమని అడుగుతాం? ఇది కరెక్ట్ కాదు. యా సార్, నెక్స్ట్. సరే, ఆంధ్రాలో ఓట్ల ప్రభంజనం కొత్త చరిత్ర రాయబోతుందా 2024?